నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు వివేకం సినిమా గురించి అందరూ చర్చించుకుంటున్న విషయమే, అయితే దీన్ని హైకోర్టులో పిటిషన్ వేశారు, అది జడా శ్రవణ్ కుమార్ అని చెప్పేసి. అయితే దీని గురించి హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది, అసలు ఈ టైంలో ఆ సినిమాని ఎందుకు రిలీజ్ చేశారు, ఎందుకు దాన్ని ప్లే చేస్తున్నారు అని చెప్పేసి. అసలు దీని గురించి మీరేమంటారు? మన జై భీము ఆయన జడా శ్రవణ్ కుమార్, సో ఆయన అంశం అంటే వేయచ్చు, ఎవరు ఎవరు అభిప్రాయం వాళ్ళు వ్యక్తపరచచ్చు, కోర్టులో పిల్లు వేయచ్చు. అందుకే వీళ్ళు తెలుగుగా ఏం చేశారు, ఓటీటీకి ఇచ్చేశారు, యూట్యూబ్లో పెట్టేశారు. ఇప్పుడు పలానా డేటు పలానా ఇది అని అంటే హంగామా అయ్యేది, థియేటర్లో టికెట్లు కలెక్ట్ అయ్యేవో లేదో తెలీదు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్ట్ చేసిన వ్యూహంకే మ్యాక్సిమం 8 లక్షలు ఎంత వచ్చిందంట స్టేట్ మొత్తం కలిపి కదా. అంత నేము ఫేము టాప్ 10 డైరెక్టర్స్లో ఒకరైన, ఇండియన్ టాప్ 10 డైరెక్టర్ ఒకప్పుడు అండి, ఇప్పుడు కాదులేండి. అంతటి దర్శక దిగ్గజం తీస్తేనే అలా వచ్చినప్పుడు ఇంకా సామాన్యులు తీస్తే ఎలా ఆడుతుంది. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ టైంలో ఏముందిలేరా, వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు తీసారనుకునే మనస్తత్వమే కాబట్టి, లేదా సరే తీశారు కదా రేపు టీవీలో వస్తే చూద్దాంలే అనుకునే వాళ్ళే ఇవాళ రేపు ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చాక. మరి అందుకే కదా డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళ గోల, థియేటర్ ఓనర్స్ కూడా ఓటీటీ అనేది సినిమాని కొంతవరకు మింగేస్తుంది అనే అభిప్రాయం కూడా ఉంది. అంటే సినిమాని మింగేయట్లేదు కానీ సినిమా మీద ఆధారపడే పరోక్షంగా ఆధారపడే వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు థియేటర్లో సమోసాలు అమ్ముకునేవాడు, కూల్ డ్రింక్స్ అమ్ముకునేవాడు, లేదా పార్కింగ్ మెయింటైన్ చేసేవాడు వాచ్మెన్, లేదంటే అక్కడ చేసే గేట్మెన్, ప్రొజెక్టర్ ఆపరేటరు, వీళ్ళందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది కదా. సో అట్లాంటి వాటి మీద కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకు ఏం చేస్తున్నారంటే ఓటీటీ ఇచ్చేస్తే, ఓటీటీకి ఏంటంటే సెన్సార్ బోర్డుతో కూడా సంబంధం లేదట, ఎలాగైనా రిలీజ్ చేసుకోవచ్చు. దట్టు ఎన్నికలు కూడా అమలు ముందే రిలీజ్ చేస్తారు అనుకుంటున్నాను నేను కదా, ముందే ఇచ్చేశారు కాబట్టి ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయగలరు. ఇంకొక కేసు వేసినా కూడా ఇప్పుడు ఒకవేళ లేదు, దానికి ఉన్న నియమ నిబంధనలు ఉంటే చెప్పలేము, నియమ నిబంధనలు ఉండవు. ఉంటే ప్రొడ్యూసర్ కేసు వేయాలి, అరే నా సినిమా నేను రిలీజ్ చేయకుండా ఎవడో యూట్యూబ్లో పెట్టేశాడు అని చెప్పి ప్రొడ్యూసర్ కేసు వేస్తే అప్పుడు యూట్యూబ్లో ఎవరు పెట్టారు దాన్ని తీసేయండి తొలగించండి చెప్తారు. పెట్టిందే ప్రొడ్యూసర్స్ అయితే ఇంకెవరు చెప్తారు, ఎవరికి చెప్పే ఇది లేదు. బట్ కోర్టు కూడా ఏంటి, మా సినిమాని మేము ఓటీటీకి ఇచ్చుకున్నాం సార్, ఓటీటీ దాంతో పాటు యూట్యూబ్ కూడా అమ్ముకున్నాం సార్ అని చెప్తారు. ఏం చెప్తారు అప్పుడు, అది కూడా ఎన్నికలకు అమల్లోకి రాకముందు. ఇప్పుడు ఇదే వ్యూహము ఫిబ్రవరిలో రిలీజ్ చేశారమ్మా, అది కూడా ఓటీటీకి ఇచ్చేసి యూట్యూబ్లో రిలీజ్ చేసేస్తే అయిపోద్ది కదా, వాళ్ళకి అబ్జెక్షన్ లేదు కదా. మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అయిపోద్దాన్ని ఎలా ఆపగలుగుతారు, అబ్జెక్ట్ చేస్తే ప్రొడ్యూసర్స్ చేయాలి, లేదా దర్శకుడు చేయాలి, లేదా దాంట్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎవరో చేయాలి, వేరే దీనికి సంబంధం లేని ఎందుకు చేస్తారు. లాస్ ఎవరికి, ప్రొడ్యూసర్కే కదా అసలు లాస్. పోని ఎన్నికల పరంగా ఆ సినిమా చూసి కొంతమంది ప్రభావితం అవుతారు, దానివల్ల ఒక పర్టికులర్ పార్టీకి నష్టం అని అనుకుందాం. ఎన్నికలు కూడా అమలులోకి రాకముందు కదా తీసింది, రేపటి నుంచి అమలంటే ఈరోజు సాయంత్రం వరకు ఏదైనా చేసుకోవచ్చు కదా. ఈరోజు సాయంత్రం వరకు కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి, అధికారి అధికారి అందరూ కదా. రేపటి నుంచి ఎన్నికలు కూడా అమలు ఉంది కాబట్టి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఆపద్ధర్మ మంత్రి, అప్పుడు కరెక్ట్ కాదు. ఎన్నికలు కూడా అమలుకు ముందు ముందు రోజు వరకు కూడా మీరు 5 లక్షలు క్యారీ చేసిన వాడు అడిగేవాడు లేడు, ఇంకో నాకు రిసీప్ట్ ఉంది నేను తీసుకెళ్తున్నాను, లేదంటే ఇంకేదో రీజన్ చెప్పుకోవచ్చు, ఎవడు నాకు పెళ్లి ఖర్చులు తీసుకెళ్తాను ఏదో చెప్పచ్చు. కానీ ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చాక 50,000 మించి తీసుకెళ్తే దానికి ప్రాపర్ రీజన్ ఉండాలి, దానికి కూడా ఇంతకని మించి తీయకూడదని ఉంటుంది, దానికి లెక్కజామా అన్నీ చూపించాలి, అది ఎలా ఖర్చు పెడుతుందో చెప్పాలి, సవాల ఎంక్వైరీలు ఉంటాయి. కాబట్టి ఎన్నికలు కూడా అమల్లోకి రాకముందే వీళ్ళు తెలివిగా ఇచ్చేశారు కాబట్టి అందరు జనాల్లోకి వెళ్ళిపోయిందని ఇప్పుడు ఆయన కేసు వేస్తే వేసి ఉండొచ్చు, కానీ అది పరిగణలోకి తీసుకుంటుందో తీసుకోదో మరి తెలియదు. మరి నాకు అంత పరిజ్ఞానం లేదు, నాకు సినిమా గురించి కొంత పరిజ్ఞానం ఉంది, లా గురించి కొంత కూడా కాదు చిన్నదే ఉంది, కాబట్టి ఎట్లా అబ్జెక్ట్ చేస్తారనేది చెప్పలేం. బట్ ఈయన ఎందుకు ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయిన దాని గురించి జడ శ్రవణ్ గారు కేసు వేశారనేది, నేను కూడా ఈయన ప్రభుత్వ యాంటీగానే పనిచేశారని నేను అనుకుంటున్నాను. మరి ఎందుకు ఈయన వేశారనేది తెలియదు, వివేకం సంబంధించి ఐడియా లేదు. అంటే ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి ఇప్పుడు జై భీమ్ పార్టీకి సంబంధించిన ఆయన, అంటే ఇప్పుడు ఏ పార్టీకి సంబంధం అంటే సపోర్ట్గా లేరు,
అలాంటిది ఇప్పుడు టీడీపీకి యాంటీగా ఉన్నట్టు వైసీపీకి అంటే స్నేహంగా ఉన్నట్టు ఫేవర్ గా ఉన్నట్టు అంటే ఆయన జనరల్గా అమరావతి రైతులు వాటి గురించి కూడా చాలా వరకు పాటు పడ్డాడు పోరాడారు అన్నట్టుగా చూశాను నేను. మరి అటువంటి వ్యక్తి దీని గురించి ఇలా కేసు వేయడం అనేది మరి ఏంటో అంటే ఆ పర్టికులర్ ఒక వర్గానికి చెందిన వ్యక్తులు ఏవైనా ఇబ్బంది పడే సన్నివేశాలు అందులో ఉన్నాయేమో మరి అది తెలియదు మనకి. బట్ ఏదైనా అంటే ఈయన నేను ఎలక్షన్స్ ముందు కదా చాలామంది ఎలా ఉంటారంటే ఎలక్షన్స్ ముందు నెక్స్ట్ ఏ పార్టీ వస్తుందో తెలియదు అలాంటప్పుడు న్యూట్రల్గా ఉన్నాం అనుకోండి ఎవరు ఎటైనా వెళ్ళొచ్చు కదా ఎవరికి ఫేవర్గా ఉంటే వాళ్ళ వైపు వాళ్ళు గేర్ మార్చేసుకోవచ్చు కదా అలా కూడా అయ్యుండొచ్చు చెప్పలేము అంటే చెప్పాను కదా మా రాజకీయాల్లో ఎటువంటి నిబంధనలు లేని గేమ్ అది ఎవరు గేమ్ ఎలాగైనా ఆడచ్చు మళ్ళీ అలాంటప్పుడు దీని మీద కేసు వేస్తే ఇప్పుడు వైసీపీకి ఫేవర్గా ఉన్నారని అనుకుంటారు చాలామంది. బట్ ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన సినిమా కూడా ఎలా చెప్పారు క్లియర్గా వివేకం కింద క్యాప్షన్ ఏంటంటే జనరల్గా జరిగిన కథ లేదా జరిగిన దారుణ హత్య అలా పెట్టచ్చు కానీ వాళ్ళు క్లియర్గా సిబిఐ ఛార్జ్షీట్లో దాఖలైన అంశాలని ఆధారంగా తీసుకునే ఈ సినిమా తీసామని చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన వాంగ్మూలం ప్రకారం లేదా వాళ్ళు స్థానికంగా ఉండే ఎంక్వైరీ ఇప్పుడు ఇంతకుముందు మీకు ఎలా చెప్పాలంటే వర్మగారు రామ్ గోపాల్ రక్త చరిత్ర సినిమా తీశారు పరిటాల రవి గారికి సంబంధించి అది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత ముంబై అదేంటి సెప్టెంబర్ 11 అయినా సారీ నవంబర్ 11 అదే 9/11 నవంబర్ 9 ముంబై తాజ్ హోటల్ అటాక్ అయింది కదా 2008 అనుకుంటారు. మరి దానికి కూడా ఏం చేశారు అప్పుడు మన రితేష్ దేశ్ముఖ్ బాలీవుడ్ హీరో వాళ్ళ ఫాదరు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో పాటు ఈయన వెళ్ళాడంట ముఖ్యమంత్రితో పాటు చూడడానికి ఈయన వెళ్ళి అన్నీ అబ్జర్వ్ చేసి ఈయనకు అవసరమైనవన్నీ సేకరించి అప్పుడు ముంబై దాడి తాజ్ హోటల్ దాడికి సినిమా తీశారు. సో రక్త చరిత్ర కూడా అలాగే పరిటాల రవి గారు ఏంటి ఆయన నేపథ్యం ఏంటి కుటుంబ నేపథ్యం అసలు సూరికి ఈయనకి ఏంటి గొడవలు ఈ అన్నిటి మీద కూడా రీసెర్చ్ చేసి అప్పుడు తీశారు. సో ఇక్కడ కూడా ఒక సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిన అంశమే కాకుండా ఇరుగు పొరుగు ఎంక్వైరీ చేసి ఇప్పుడు దస్తగిరి లాంటి వ్యక్తులను కలిసి ఏం చెప్పారు ఏంటి నిజమేనా ఎంతవరకు ఇవన్నీ జరిగాయా వాచ్ మీరు కొంతమంది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అని ఉంటుంది మన మీడియా మిత్రులు కూడా కొంతమంది ఆ ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేస్తారంటే ఇలాగే బాబు వాడికి ఏదో ఒక బాటిల్లో ఏదో ఇచ్చి ఎవరైనా వస్తే చెప్పు బాబు లేదంటే ఇక్కడ ఏం జరిగింది చెప్పవా అంటే బాగా సన్నిహితంగా తిరిగేవాడు అబ్జర్వ్ చేసేవాడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. వాళ్ళు దీన్ని తెలుసుకొని ఆ తెలుసుకుంటే సరిపోదు కదా దానికి ప్రూఫ్ కావాలి ప్రూఫ్ కూడా లాగడానికి ఆధారాలు సేకరించిన తర్వాతే ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో అవి పేపర్లో నెక్స్ట్ వస్తాయి. వీళ్ళు ఏంటంటే అట్లాగే గ్యాదర్ చేసి వాళ్ళు రాసుకొని దానికి కొంచెం సినిమాటిక్గా కొన్ని కొన్ని సీన్స్ యాడ్ చేసుకొని తీసుకుంటారు. అందుకే అన్నాను ఒక 60-70% వాస్తవం ఉంటుంది మిగతా 20% అంటే ఇప్పుడు అదే బోయపాటి లాంటి వారికి ఇచ్చామనుకోండి దాన్ని ఇంకా హైప్ చేసి చూపిస్తారు ఆయన. ఇప్పుడు ఒక మనిషి ఇక్కడ కొడితే మహా అయితే ఒక 2 అడుగులు 10 అడుగులు దూరంలో పడతాడు అనుకుంటాం కానీ బోయపాటి గారి సినిమా ఎలా ఉంటుంది ఇక్కడ కొడితే 1 కిలోమీటర్ అవతల పడతాడు అది అదొక హైప్ కాబట్టి దర్శకుడు అనేవాడు అన్ని రకాలుగా చూసి అనలైజ్ చేసి 24 క్రాఫ్ట్ల మీద కూడా అవగాహన పెంచుకొని ఎవరైతే డైరెక్ట్ చేస్తారో అసలైన దర్శకుడు ప్రతిదీ స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ 24 క్రాఫ్ట్లు కాస్ట్యూమ్స్ ఈ మనిషి ఎలా ఉండాలి ఒడ్డు పొడుగు ఆ పాత్రలకి సింగ్ ఇప్పుడు చూసారు పోస్టర్ చూస్తే వెంటనే సడన్గా చూస్తే వివేకానంద రెడ్డి గారు ఏమో అనిపిస్తుంది మనకి అంటే అటువంటి పాత్రలు ఎంచుకోవడం కూడా అది అంత యాప్ట్గా చేసి చేసినప్పుడు ఉంటుంది అది పాటు జనాల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు కోర్టు ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇప్పుడు వాళ్ళు కూడా సడన్గా ఇచ్చారుగా తీర్పు కూడా ఛాన్స్ ఇస్తారు అంటే అనవసరంగా ఎవరిని శిక్షించకూడదు కావాలంటే టైం తీసుకుని శిక్షిద్దాం దానికి సంబంధించి బుక్స్ రిఫర్ చేస్తుంటారు ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఫలానా కోర్టులో ఫలానా రాష్ట్రంలో ఎలా తీర్పు ఇచ్చారు దాన్ని ఎలా ఇవ్వచ్చు అనేది కూడా ఉంటుంది దాన్ని రిఫర్ చేసి ఇస్తారు చూద్దాం మరి జడగారు గెలుస్తారో లేదంటే వివేకం సినిమా ప్రొడ్యూసర్ గెలుస్తాడో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.